గత కొద్ది కాలంగా తెలంగాణలో రాజకీయ పర్యాటకుల సందడి నడుస్తా ఉన్నది. ఒక్కొక్క పర్యాటకుడు ఒక్కొక్క టూరిస్ట్ రావడం వచ్చి ఇక్కడ దిగంగానే ఆజ్ కా క్యా థీమ్ హై ఆజ్ క్యా బోల్నా హై వాళ్ళ పాపం తెలియదు. సీజనల్ అప్పుడప్పుడు వచ్చిపోయేటోళ్ళు కాబట్టి ఇక్కడ వాస్తవిక పరిస్థితులు తెలియదు, క్షేత్రస్థాయి మీద అవగాహన లేదు. ఇక్కడ దిగిన తర్వాత ఎయిర్పోర్ట్లోనో లేకపోతే వాళ్ళ పార్టీ కార్యాలయంలోనో ఎక్కడో దగ్గర కొద్దిసేపు కూర్చొని చక్కగా బిర్యానీ తిని ఛాయ్ తాగి ఆ తర్వాత వాళ్ళ స్థానిక నాయకత్వం ఏదైనా స్క్రిప్ట్ రాసిస్తే అందులో సత్యం ఉందా అసత్యం ఉన్నదా అది అర్ధసత్యమా ఇదేది అర్థం చేసుకోకుండానే నోటికొచ్చినట్టు మాట్లాడడం, నోటికొచ్చినట్టు మాట్లాడి వాళ్ళు మళ్ళీ తిరిగి వెళ్ళిపోవడం, గాలి మోటార్లో రావడం, గాలి మాటలు చెప్పడం, మళ్ళీ తిరిగి రాయమంటూ వెళ్ళిపోవడం, ఇది ఒక ఆనవాయితీగా గత కొద్ది కాలంగా ఒక 10-15 రోజులుగా ముఖ్యంగా నడుస్తూ ఉంది. నిన్న భారత హోం మంత్రి కేంద్ర మంత్రివర్యులు అమిత్ షా గారు వచ్చారు. వచ్చి ఆయన మాట్లాడిన మాటలు, ఆయన నేను చెప్పిన అబద్ధాలు చూస్తూ ఉంటే ఆయన పేరు అర్జెంటుగా మార్చుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఆయన అమిత్ షా కాదు, అబద్ధాల బాద్షా. ఒక్కటంటే ఒక్కటి కూడా నిన్న ఆయన మాట్లాడిన మాటల్లో ఒక్కటంటే ఒక్క మాట కూడా నిజం లేదు. పచ్చి అబద్ధాలు, అర్ధసత్యాలు, కేవలం హడావుడి గులకరాలేసి డబ్బాలో ఊపితే ఎట్లా అయితే సౌండ్ అవుతుందో అట్లాంటి ఒక పనికిమాలిన సౌండ్ తప్ప తెలంగాణకు పనికి వచ్చే ఒక్కటంటే ఒక్క మాట కూడా ఆయన నిన్న చెప్పిందేమీ లేదు. వారి తుక్కుగూడలోని తుక్కు డిక్లరేషను, తుక్కుగూడలో చెప్పిన తుక్కు మాటలు, తుప్పు మాటలు ఏవైతున్నాయో, తప్పుడు మాటలు ఏవైతున్నాయో, వాటిని నమ్మడానికి కానీ వాటిని విశ్వసించడానికి కానీ తెలంగాణ ప్రజలు ఏ రకంగా కూడా సిద్ధంగా లేరు. తప్పకుండా కాకపోతే వారి పార్టీకి గతంలో కూడా వాళ్ళు 2014లో పోటీ చేసినారు, 18లో పోటీ చేసినారు, తెలంగాణ ప్రజల చేతిలో దారుణమైన పరాభవానికి గురైనారు. 119 నియోజకవర్గాల్లో 108 స్థానాల్లో డిపాజిట్లు గల్లంతైనాయి. వారు నిజానికి వారి క్షేత్రస్థాయిలో బలం లేదు, కానీ ఒక కేంద్ర మంత్రి స్థాయిలో ఒక కేంద్ర మంత్రిగా బాధ్యతలో ఉన్న వ్యక్తి వచ్చి ఈ రకంగా పచ్చి అబద్ధాలు మాట్లాడటం, ఈ రకంగా ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయడం, వాట్సాప్ యూనివర్సిటీలో తిరిగే విషయాలే వాస్తవాలుగా భ్రమింపజేసే ప్రయత్నం ఏదైతే చేస్తూ ఉన్నారో, ఈ విషయంలో ప్రజల ముందు వాస్తవాలను పెట్టవలసిన బాధ్యత మా మీద ఉంది. కాబట్టి వాళ్ళ క్షేత్రస్థాయిలో బలం లేకపోయినప్పటికీ, రాజకీయంగా పెద్ద ప్రత్యర్థులు కాకపోయినప్పటికీ, ఒక బాధ్యత గల పదవిలో ఉన్న వ్యక్తి వచ్చి అబద్ధాలు చెప్పినప్పుడు దాన్ని తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వ పరంగా మా పార్టీ పరంగా చెప్పవలసిన బాధ్యత మా మీద ఉన్నది. కాబట్టే ఈ సమావేశాన్ని ఈరోజు ఏర్పాటు చేసుకున్నాం. దయచేసి మిత్రులందరూ, నేను కోరేది వారు చెప్పిన మాటలు నేను ఎంత ఆశ్చర్యం అనిపించిందంటే, ఆయన మాట్లాడిన మొట్టమొదటి మాట, ఇంత అవినీతి ప్రభుత్వాన్ని నేను దేశంలోనే చూడలేదంటాడు. అయ్యా అమిత్ షా గారు, ఇది నాది కాదు ప్రకటన, మీ కేంద్రంలో మంత్రిగా పనిచేసిన ఒక ఆయన, ఆయన పేరు పాటిల్ యత్నాల్, ఈయన కేంద్ర మాజీ మంత్రి బసన్ గూడ పాటిల్ యత్నాల్, విజయపుర అనే ప్రాంతం నుంచి ఎమ్మెల్యే కర్ణాటకలో. ఇది ఆయన ఇచ్చిన స్టేట్మెంట్, పత్రికలు ఇచ్చింది, ఏం సీక్రెట్గా నా చెవిలో చెప్పలేదు, లేకపోతే ఇంకెక్కడనో ఆయన ఏమి ఒక అరలో కూర్చొని మాట్లాడలేదు, పత్రికల్లో బహిరంగంగా బహిరంగ వేదికల మీద ఆయన చెప్పిన మాట ఏంటంటే, భారతీయ జనతా పార్టీ నన్ను అడిగింది, కేంద్ర అధిష్టానం నన్ను అడిగింది, 2,500 కోట్ల రూపాయలు మీరు ఇస్తే కర్ణాటక ముఖ్యమంత్రి పదవి మీకు ఇస్తాం అని చెప్పి ఇవాళ ఎమ్మెల్యే, నేను చెప్పింది కాదు ఇంకోటి కాదు, ఆ ఎమ్మెల్యే ఇంతవరకు సస్పెండ్ కూడా కాలే, బై ద వే ఆ ఎమ్మెల్యే సస్పెండ్ కాలే, వీళ్ళు ఇంతవరకు ఆయన మీద యాక్షన్ తీసుకోలే, ఆయన చెప్పింది అబద్ధమని కనీసం ఖండించని కూడా ఖండించలే. ఇది వాళ్ళ ఎమ్మెల్యే గారు ఇచ్చిన స్టేట్మెంట్. ఇక దబ్బన మీకేమైనా అనుమానం ఉంటే, ఇక తెలుగులా, కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి 2,500 కోట్లు నన్ను అడిగినరు, ఇది ఏది యడ్యూరప్ప గారిని దిగిపోయిన తర్వాత, ఆ దిగిపోయే సమయంలో యడ్యూరప్ప స్థానంలో నాకు కావాలని నేను అడిగితే 2,500 కోట్లు ఇస్తే నీకు ముఖ్యమంత్రి పదవి ఇస్తామని చెప్పి వాళ్ళ ఎమ్మెల్యే గారికి స్వయంగా కేంద్ర అధిష్టానం, భాజపా అధిష్టానం ఇచ్చిన బంపర్ ఆఫర్. ఇక వీళ్ళు పదవులు అమ్ముకునే దౌర్భాగ్యులు, పదవులు అమ్ముకునే నీతిహీనులు, పదవులు అమ్ముకునే ఒక చిల్లర పార్టీ వీళ్ళు మాట్లాడతారు. అది మాత్రమే కాదు, అదే కర్ణాటకలో ఎక్కడైతే నిన్న వారు మాట్లాడినారో
అదే కర్ణాటకలో ఇది నేను ఇచ్చిన స్టేట్మెంట్ కాదు తెల్లారు లేస్తే దేశం కోసం ధర్మం కోసం హిందూ మతాన్ని మేమే కాపాడుతున్నాం మేము లేకపోతే హిందువులందరూ ఏమైపోతారో అని చెప్పి ఘోషించే వీళ్ళు ఇవి అక్కడ హిందూ మతాల దగ్గర నేను చెప్తున్న మాట కాదు అక్కడ ఒక హిందూ మతాధిపతి చెప్పినది 30% కమిషన్ ఇయ్యండి మాకు ఎండోమెంట్స్ నిధులు కూడా రావు కర్ణాటకలో అని చెప్పి ఇగో అక్కడ హిందూ మతాధిపతి వారు 30% కమిషన్ తీసుకుంటారని చెప్పి అక్కడ పీఠాధిపతి చెప్పిన మాట నా మాట కాదు ఇక కర్ణాటకల కాంట్రాక్టర్ల గోస అయితే చెప్పవశం కాకుండా ఉంది అక్కడ 40% కమిషన్ ఇస్తే తప్ప మాకు బిల్లులు రావు ఆఖరికి మొన్న కాంట్రాక్టరు ఆత్మహత్య చేసుకున్నాడు ఈశ్వరప్ప అనే మంత్రి గారి పేరు చెప్పి ఇగో ఈ మంత్రి గారు నన్ను సతాయిస్తే ఆఖరికి నేను దిక్కులేక ఆత్మహత్య చేసుకుంటున్నా 40% కమిషన్ ఇవ్వకపోతే ఇక్కడ నాకు డబ్బులు రావు ఆయన వేధింపులు తట్టుకోలేక నేను చచ్చిపోతున్నా అని చెప్పి ఆయన స్టేట్మెంట్ ఇచ్చి మరీ చచ్చిపోయిండు ఇగో ఇది 40% కమిషన్ కథ ఎక్కడో కాదు బీజేపీ పాలిత కర్ణాటకలో అమిత్ షా గారు నేను ఎక్కడి నుంచి అయితే మాట్లాడిండో ఆడికి ఒక 100-150 కిలోమీటర్ల దూరంలో ఉండే కర్ణాటకలోని పరిస్థితి ఇది ఇగో ఇంకోటి అదే కర్ణాటకలో 40% కమిషన్ ఇవ్వకపోతే అక్కడ టూరిజం మంత్రి ఆయన ప్రాజెక్ట్ ఆపేసిండి నేను చెప్తున్న మాట కాదు ఇది ఇది కూడా అక్కడ పేపర్లో ఆ ఏజెన్సీ ఏదైతే వర్క్ దక్కించుకున్నదో ఆ ఏజెన్సీయే ఇచ్చింది ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పింది 40% పైసలు అడిగిండు అడిగితే మేము ఇయ్యలేదు ప్రాజెక్ట్ ఆపేసిండు ఇది కర్ణాటకలో టూరిజం డిపార్ట్మెంట్ యొక్క బాగోతం ఇక ఇది కర్ణాటకలోనే డైరెక్ట్గా బెంగళూరులో మున్సిపాలిటీలో పనిచేసే కాంట్రాక్టర్ వాళ్ళు చెప్పినారు కరప్షన్ ఎట్ అన్ ఆల్ టైమ్ హై ఇన్ కర్ణాటక బీబీఎంపీ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ కర్ణాటక స్టేట్ కాంట్రాక్టర్స్ అదే మాట చెప్పినారు బెంగళూరులో పనిచేసే కాంట్రాక్టర్లు కూడా అదే మాట చెప్తా ఉన్నారు అంటే ఎవరిది అవినీతి ముఖ్యమంత్రి పదవిని అర్రాస్పాట పెట్టినట్టు పెట్టి పాడుకునే మీది అవినీత స్వయంగా భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వమే 2,500 కోట్ల రూపాయలు ఇస్తే ముఖ్యమంత్రి పదవి అమ్మకానికి పెట్టిందని చెప్పి మీ ఎమ్మెల్యే చెప్తే మీ మాజీ కేంద్ర మంత్రి ఆయన చిన్నోడు కాదు కేంద్రంలో మీతో పాటు మంత్రిగా పనిచేసిన వ్యక్తి ఆయన చెప్తే ఈయన ఇక్కడికి వచ్చి సిగ్గు లేకుండా అసలు ఎదురుగా వింటున్న వాళ్ళు ఏమనుకుంటారనే సోయి లేకుండా నోటికి వచ్చినట్టు అబద్ధాలు చెప్తే ఏదో షో చేసి పోతా అంటే కుదరదు అమిత్ షా గారు ఇది చైతన్యవంతమైన తెలంగాణ నోటికి వచ్చినట్టు మాట్లాడితే ఊకోము దయచేసి ఈ పిచ్చి మాటలు మాట్లాడొద్దని చెప్పి కూడా వారిని నేను హెచ్చరిస్తూ ఉన్నా ఇంకొక మాట కూడా చెప్తా ఉన్నా ఈ సమయంలో దేశం సంక్షోభంలో ఉన్న ఈ సమయంలో దేశ ప్రజలు కోరుకుంటున్నది ఈ షోమెన్షిప్ కాదు స్టేట్స్మెన్షిప్ కోరుకుంటున్నారు రాజనీతిజ్ఞత కోరుకుంటున్నారు ప్రభుత్వాల నుంచి మంత్రుల నుంచి కానీ ఇక్కడ వచ్చి షో చేసుడు నలుగురు పోగ్గాగానే నలుగురు ఇళ్ళలు కొట్టగానే సిల్లిగా మాట్లాడు ఏ స్థాయిలో ఉన్నామో మర్చిపోయి నోటికి వచ్చినట్టు ఏది పడితే అది మాట్లాడతా అనుకుంటే కుదరదు ఈ 8 ఏళ్ల కాలంలో ఏం చేసినరో చెప్పండి తెలంగాణ కానీ మేము అడిగినాం ఏం చేసినారు మీరు ఒక పని చేసినరా అని అడిగితే నిజాలు చెప్పమని కోరిన మేమేమన్నాం నిజాలు చెప్పండి 8 ఏళ్ళైంది మీ ప్రభుత్వం వచ్చి మా ప్రభుత్వం వచ్చి 27 ప్రశ్నలతో ఒక లేఖ కూడా రాసిన నేను ఆయనకి మళ్ళీ ఆయనకు అర్థమవుతుందో కాదని ఇంగ్లీష్లో వస్తే ఇంగ్లీష్లో కూడా పెట్టినా అయ్యా మరి ఆంగ్లంలోనున్న చదువుకో క్వశ్చన్ పేపర్ సమాధానాలు చెప్పు అని చెప్పిన దాని గురించి ఒక్క మాట లేదు నిజం చెప్పండి అమిత్ షా గారు అంటే ఈయన నిజాం గురించి చెప్తాడు నిజం చెప్పు నాయన అంటే నిజాం నాకు తెలిసి నిజాంను పాపం ఆయన మన్మన్లు మన్మరాలు కూడా అంత తలుసుకుంటున్నాడు లేదు బీజేపీ వాళ్ళు తలుసుకున్నంత నిజాంను నిజాం గారి వారసులు ఆయన మన్మన్లు మన్మరాళ్ళు వాళ్ళు కూడా తలుసుకుంటారో లేదు నిజాం వారసులు కూడా పాపం మాట్లాడితే నిజాం మాట్లాడితే రజాకారం మాట్లాడితే నిజాం ఇవి తప్ప ఒక్కటంటే ఒక్కటి తెలంగాణకు పనికొచ్చిన ఒక్క ముచ్చట చెప్పిండా దయచేసి ఆలోచించమని చెప్పి నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా ఇంకా చాలా చాలా మాట్లాడినారు నిన్న కానీ నాకు బాధ ఎక్కడ అనిపించిందంటే చాలా దుర్మార్గంగా అరాచకంగా వీళ్ళు చేసే ప్రచారం రాష్ట్ర ప్రభుత్వంలో ఒక బాధ్యత కలిగిన మంత్రిగా నేను చాలా స్పష్టంగా చెప్పాను మా రాష్ట్ర ఆర్థిక శాఖ నుంచి గణాంకాలు తీసుకొని చెప్పిన రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రం నుంచి కేంద్రానికి పన్నుల రూపంలో మేము కట్టింది 365,797 కోట్లు 365,797 కోట్లు మాకు తిరిగి వెనక్కి వచ్చింది కేవలం 168,000 కోట్లు మాత్రమే అని చెప్పి నేను చాలా స్పష్టంగా నేను గతంలో చెప్పాను మళ్ళీ కూడా చెప్తా ఉన్నాను అది కూడా మాకెవరు మెహర్బానీ కాదు భారతదేశంలో అన్ని రాష్ట్రాలు ఉన్నట్టే తెలంగాణ ఒక రాష్ట్రం కాబట్టి తెలంగాణకు అందరికీ వచ్చినట్టే తెలంగాణకు కూడా మనకు రాజ్యాంగం ప్రకారం ఫైనాన్స్ కమిషన్ ప్రకారం లేదా ఏదైనా సెంట్రల్ ఏదైనా గవర్నమెంట్ స్కీమ్ ఉంటే దాని ప్రకారం మనకు కూడా
ఒక 168,000 చిల్లర కోట్లు వచ్చినాయి. ఈ మాట నేను చెప్తే ఆ వీడియోది, ఈ మాట నేను చెప్తే ఇక్కడ ఒక బీజేపీ ఎంపీ ఉంటాడు, ఆయన నాకు తెలిసి చదువుకోలేదు, దొంగ సర్టిఫికేట్ పెట్టుకొని బతుకుతున్నాడు, ఆయన మాట్లాడతాడు. ఏం మాట్లాడతారో ఒకసారి వినండి. ఈ అన్ని లెక్కలేస్తే అన్న మనం ఇచ్చింది 365,000 కోట్లు, మనకు మోదీ గారు వాపస్ ఇచ్చింది 394,147 కోట్లు. 394,000 కోట్లు ఇచ్చిన ఈయన చెప్తాడు. 350 కోట్లు అదనంగా ఇచ్చిండు మోదీజీనే. 8 సాల్వే తెలంగాణ కే వికాస్ కే లియే 2,52,202 కరోడ్ రూపాయా దియా హై. ఎట్లుంటాయంటే వీళ్ళ అబద్ధాలు. వీళ్ళ బతుకెంత అబద్ధ బతుకంటే, ఒక ఎంపీ మరి ఆయన ఏం చదువుకున్నాడో ఏం చదువుకోలేదో ఆయనకి ఏమైనా తెలుసో తెలియదో నాకు తెలియదు. ఆయననేమో మీరు ఇచ్చిన దానికంటే మోడీ గారు 24,000 కోట్లు మీకు ఎక్కువ ఇచ్చిండు, 394,147 కోట్లు ఇచ్చిండని ఆయన మాట్లాడతాడు ప్రెస్ మీట్ పెట్టి. ఈయననేమో కేంద్ర హోంశాఖ మంత్రి వచ్చేమో మేము ఆయన ఎన్ని రోజులు కూడా కాలే చెప్పి, ఆయన చెప్పింది మే 5 తారీఖు నాడు ఆ ఎంపీ గారు. ఈయన వచ్చేమో నిన్న మే 15 నాడు 252,202 కోట్లు ఇచ్చినామని ఈయన చెప్తాడు. ఇక ఇంకొక ఆయన ఉన్నాడు, వాళ్ళ అధికార ప్రతినిధి అట, ఆయన పేరు రాకేష్ రెడ్డి. ఆయన ట్విట్టర్లో పెట్టిండు. ఆయన ఏం పెడతాడంటే, మేము ఇప్పటి వరకు తెలంగాణ వచ్చినాక 411,018 కోట్లు ఇచ్చినామని ఆయన పెడతాడు. వీళ్ళది అబద్ధ బతుకనాలనా, అసత్య బతుకనాలనా, అర్ధసత్యాల బతుకనాలనా? అసలు వీళ్ళదో బతుక, వీళ్ళకి అసలు వీళ్ళదో పార్టీ, వీళ్ళదో విధానం ఉందా? ఒక్క ఎవరి పడితే వారు ఏది నోటికి ఏది పడితే అది మాట్లాడతారా? ఇంత కామన్ సెన్స్ లేకుండా, సోయి లేకుండా, ఏం మాట్లాడుతున్నారో అనే ఇంగిత జ్ఞానం లేకుండా ఒక్కొక్కరు నోటికి వచ్చినట్టు ఏది పడితే చెప్పొచ్చా? భారతీయ జనతా పార్టీ ఎంపీ ఏమో దగ్గర 400,000 కోట్లు ఇచ్చినామంటాడు, వాళ్ళ అధికార ప్రతినిధి ఏమో 411,000 కోట్లు ఇచ్చినామంటాడు, ఈయన వచ్చేమో 257,000 కోట్లు ఇచ్చినామంటున్నాడు. నేను ఇవాళ వారిని అడుగుతా ఉన్నా, కేంద్ర హోంమంత్రి గారు, నేను స్పష్టంగా చెప్తా ఉన్నా మాకు వచ్చింది కేవలం 168,000. మేము మొత్తానికి మొత్తం మేము కట్టిన ప్రతి పైస మాకు వెనక్కి రావాలని మేము అంటలేము. మీరు వచ్చి కాకపోతే ఇక్కడ ఏదైతే పోజులు కొడతారో, ఆప్ జో ఆకే బతాతే హో కి హమ్నే 2,52,000 కరోడ్ రూపాయా దియా, హమ్ పూచనా చాతే అమిత్ షా జీ సే, అగర్ లేన్ దేన్ కి బాత్ ఆతీ హే, లేన్ దేన్ కి అగర్ బాత్ ఆతీ హే, కిస్నే కిస్కో దియా, ఎవరు ఎవరికి ఇచ్చిండ్రు పైసలు? తెలంగాణ ప్రజలు 365,797 కోట్లు మేము నీకు గడితే నీ లెక్క ప్రకారం, సరే నువ్వు చెప్పింది ఒక నిమిషం నిజమే అనుకుందాం, అమిత్ షా చెప్పింది నిజం అనుకుందాం, 252,000 కోట్లు నువ్వు చెప్తివి, మరి మిగతా 112,000 కోట్లు ఎక్కడ పోయినాయి, ఎక్కడ ఉన్నాయి, ఉపయోగపడట్లేదా? నీ ఉత్తరప్రదేశ్లో, నీ బీహార్లో, నీ మధ్యప్రదేశ్లో, నీ భాజపా అసమర్థ రాష్ట్రాలలో, అసమర్థ పాలనతో కునారిల్లుతున్న రాష్ట్రాల్లో, అక్కడ ఈరోజు తెలంగాణ బిడ్డల చెమట, తెలంగాణ బిడ్డల రక్తం అక్కడ లేదా? ఇది వాస్తవం కాదా? మరి అట్లాంటప్పుడు ఎవరి సొమ్ముతో ఎవరు కులుకుతుంటే నువ్వు ఇక్కడ తెలంగాణకు వచ్చి మేము ఇచ్చినామంటావు? దండం పెట్టిపో తెలంగాణకు, వచ్చి ఇక్కడ దండం పెట్టు తెలంగాణ ప్రజలకు, మీ కాళ్ళు గడిగి నెత్తిన పోసుకున్నా మీ రుణం తీర్చుకోలేనని చెప్పు. మీ వల్ల మా ఉత్తరప్రదేశ్ బతుకుతున్నది, మీ వల్ల మా మధ్యప్రదేశ్లో, మీ వల్ల మా గుజరాత్లో మాకు కొంత అభివృద్ధి జరుగుతున్నదని ఒప్పుకో, మేము సంతోషపడతాం. జాతి నిర్మాణంలో తెలంగాణ జాతి పాల్పంచుకుంటే తెలంగాణ బిడ్డలుగా గర్వపడతాం, మాకు ఆ విషయంలో భేషజం లేదు. కానీ ఇట్లా పచ్చి అబద్ధాలు చెప్పి, దోకెబాజ్ మాటలు చెప్పి, దగాబాజ్ మాటలు మాట్లాడి, బట్టెబాజ్ ముచ్చట్లు చెప్పి, బట్టగాల్చి మీ చేసిపోతా అంటే తెలంగాణ ఊరుకోదు, ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టమనే మాట అమిత్ షాకి చెప్తా ఉన్నా. ఇన్ని అబద్ధాలు, ఎంపీ ఒక మాట, హోంమంత్రి ఒక మాట, అధికార ప్రతినిధి ఒక మాట, వీళ్ళదో బతుక అసలు, వీళ్ళదో పార్టీ, దయచేసి ఆలోచించమని చెప్పి నేను మా తెలంగాణ తమ్ములను కూడా కోరుతా ఉన్నా. నోరు తెరిస్తే పచ్చి అబద్ధాలు. అదేవిధంగా ఇంకా మాట్లాడతారు, ఏమంటారు, సొంత విధానమే లేదు వీళ్ళకి. ఇంకా దుర్మార్గం ఏంటంటే, ఇచ్చినామని చెప్పే మాటలల్లా ఇవి, ఇట్లా చెప్తాడు. 8 ఏళ్లలో 252,202 కోట్లు ఇచ్చినా అని చెప్పిండు. అందులోనే ఏం చెప్తాడు మాటలలో, మాటికి పేపర్లో వచ్చింది, నాది కాదు కటింగ్, పేపర్లో వచ్చింది 25,000 కోట్లు ఇచ్చిన మిషన్ భగీరథకు అని చెప్పిండు నిన్న. ఇది పేపర్లో వచ్చిన మాట, 25,000 కోట్లు మిషన్ భగీరథకి ఇచ్చినామని కేంద్ర హోంశాఖ మంత్రి చెప్తాడు. ఆయన అమిత్ షా అనాలనా, అబద్ధాల బాద్షా అనాలనా? నీతి ఆయోగ్ స్పష్టంగా సిఫారసు చేసింది కేంద్ర ప్రభుత్వానికి, మంచి ప్రాజెక్టు మిషన్ భగీరథ, ఓ 19,000 కోట్లు గ్రాంట్ రూపంలో ఇవ్వండి అని చెప్పినారు.
పంతొమ్మిది పైసలు ఇచ్చిందా నీ ప్రభుత్వం? సిగ్గున్నదా ఇక్కడికి వచ్చి పచ్చి అబద్ధాలు చెప్పడానికి? 25,000 కోట్లు ఇచ్చినావు, అసలేమనుందా సిగ్గు, జ్ఞానం, బుద్ధి ఏదైనా ఉందా? ఇన్ని అబద్ధాలు ఇంత ఓపెన్గా బహిరంగ సభలో ఎవరు ఏమనుకుంటారనే సోయి లేకుండా చెప్పొచ్చా? అది కూడా ఒక హోంశాఖ మంత్రిగా బాధ్యత గల వ్యక్తి ఇష్టం వచ్చినట్టు చెప్పొచ్చా? ఇంకా సిగ్గు లేకుండా ఇంకా దారుణం ఏంటంటే పచ్చి అబద్ధాలు. అప్పుల పాలైపోయింది తెలంగాణ అంటాడు. ఆ అప్పులకి అప్పుల పాలైపోయింది తెలంగాణ ఈయన మాట్లాడతాడు. మిత్రులందరూ నేను కోరుతా ఉన్నా, మీరందరూ పాత్రికేయ మిత్రులు, సరే నేను తప్పు చెప్పొచ్చు కానీ గణాంకాలు అయితే తప్పు చెప్పావు కదా. ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లెక్క. తెలంగాణ ప్రభుత్వం భారతదేశంలోని 28 రాష్ట్రాల్లో మనం అప్పుల నిష్పత్తిలో, అప్పులు ఎప్పుడైనా ఎట్లా చూస్తారంటే జిఎస్డిపి డెట్ రేషియో చూస్తారు, అప్పు ఆ రాష్ట్ర స్థూల ఉత్పత్తి ఆదాయం ఎంత అని లిస్టు చూస్తారు. 28 రాష్ట్రాల్లో తెలంగాణ స్థానం ఏంటిది అంటే 23, అంటే కిందికెళ్ళి 5వ స్థానం తెలంగాణ. గంత పద్ధతిగా నడుస్తున్న తెలంగాణ, మన అప్పుల శాతం 23.5. ఇక పైకెళ్ళి లెక్క పెడితే చాలా ఉన్నాయి వీళ్ళ రాష్ట్రాలు, మణిపూరు, రాజస్థాన్, మన ఉత్తరప్రదేశ్, బీహారు, ఇంకా పైన గోవా, హర్యానా, ఉత్తరాఖండ్, సిక్కిము, ఒకటి కాదు వాళ్ళ రాష్ట్రాలు పైన ఉన్నాయని వాళ్ళే. అప్పులు వాళ్ళు చేసుకుంటా, ఆ తప్పులను మా మీద నెట్టుకుంటా, మళ్ళీ చిల్లర మాటలు. ఇవన్నింటికి మించి నేను ఇంకొక మాట కూడా అడుగుతా ఉన్నాను. ఇది మోడీ గారి బతుకు, మోడీ గారి కేంద్ర ప్రభుత్వ లెక్క. ఇది ఎవరు చేస్తున్నారు అప్పులు, ఎవరు దివాలా తీస్తున్నారు దేశాన్ని? తెలంగాణ అప్పు చేసిన పరిమితంగానే చేసింది, ఎఫ్ఆర్బిఎం లిమిట్కి లోబడి చేసింది. కింది నుంచి 5వ స్థానంలో ఉన్న తెలంగాణ భారతదేశంలోని 28 రాష్ట్రాల్లో కింది నుంచి అప్పుల విషయంలో కన్జర్వేటివ్గా ఉన్నాం కాబట్టి కింది నుంచి 5వ స్థానంలో ఉన్నాం, 23వ స్థానంలో ఉన్నాం. మరి మీరు 2014 మీరు ఆనాడు అధికారం చేపట్టిన నాడు దేశం యొక్క అప్పు, మొత్తం భారతదేశం యొక్క అప్పు, కేంద్ర ప్రభుత్వం యొక్క అప్పు 56,69,428 కోట్లు. మరి ఇప్పుడు ఈ సంవత్సరం, వచ్చే సంవత్సరం మార్చితో చూసుకుంటే సరిగ్గా 1,00,000 కోట్ల అప్పు అదనంగా చేసిండు మోడీ. 1,00,000 కోట్లు, ఒకటి కాదు రెండు కాదు, ఇది నా లెక్క కాదు, వాళ్ళు బడ్జెట్లో పెట్టిన లెక్క మొన్న. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి ఈ మోడీ గారు రాకముందు 2014 వరకు కరెక్ట్గా 65 ఏళ్ళైంది. 65 ఏళ్ళు మొత్తం కలిపి 56 లక్షలు అప్పు చేస్తే మోడీ గారు ఒక్కరు వచ్చిన తర్వాత ఈ 7 ఏళ్లలో 1,00,000 కోట్లు అప్పు చేసిండు. ఎవరు అప్పుల పాలు చేస్తున్నారు దేశాన్ని? సిగ్గు ఎగ్గు ఏమన్నా ఉన్నదా? మేము అప్పు చేసినా మేము మిషన్ భగీరథ కట్టినాం, మేము అప్పు చేసినా ఒక మా కరెంటును బాగు చేసే ప్రయత్నం చేసినాం, మేము అప్పు చేస్తే కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కట్టి రైతుల వెత్తలు తీర్చినాం, మేము చేస్తే అప్పు వీటి మీద ఖర్చు పెట్టినాం, మరి నువ్వేం చేస్తున్నావు అప్పు? ఇది చెప్తా ఆ లెక్క కూడా. వీళ్ళ కార్పొరేట్ మిత్రులు, వీళ్ళ కార్పొరేట్ మిత్రుల యొక్క వీళ్ళ అప్పులు ఎట్లుంటాయంటే ఇగో, ఒక దిక్కేమో ఈ దేశ ప్రజలను నడ్డి విరుస్తూ వీళ్ళు పెట్రోల్ మీద, డీజిల్ మీద ఇప్పటికీ 26.5 లక్షల కోట్లు ఈ 8 ఏళ్లలో వసూలు చేస్తారు. ఇంకో దిక్కేమో బడాబాబుల అప్పులు, 11 లక్షల కోట్ల అప్పులు, ఒకటి కాదు రెండు కాదు, 11,68,000 కోట్ల అప్పులు మాఫీ చేస్తారు. ఇది మీ బతుకు. ఇది ఒక నాలాయక్ ప్రధానమంత్రి ఉంటే, ఒక అసమర్థ దద్దమ్మ ప్రధానమంత్రి ఉంటే ఇది జరుగుతుంది. దేశ ప్రజలనేమో, పేద ప్రజలనేమో పీడిస్తారు. 26.5 లక్షల కోట్ల రూపాయలు పేద ప్రజల తోలువలిచి వసూలు చేస్తారు మీ బడా బడా బాబులు, పెద్ద పెద్ద మిత్రులు ఎవరెవరైతే ఉంటారో, కార్పొరేట్ సేట్లు ఎవరైతే ఉంటారో వాళ్ళకేమో 11,68,000 కోట్ల అప్పులు మాఫ్ చేస్తారు. నువ్వు అంటావు, నిన్న ఇక్కడ స్టీరింగు ఓవైసీ చేతులు ఉందంటావు. మా స్టీరింగు బ్రహ్మాండంగా మా చేతిలోనే ఉంది, కానీ మీ స్టీరింగే కార్పొరేట్ చేతిలో వీకింది. కార్పొరేట్ల చేతిలో నడుస్తున్నది నీ ప్రభుత్వం, నీ ఎన్డీఏ ప్రభుత్వం. సామాన్యుడు అంటే మీకు పట్టి లేదు. మీ స్టీరింగ్ నడిపేది ఎవరో దేశం అందరికీ తెలుసు. హమ్ దో హమారే దో గుజరాతీ బేజరే, దో గుజరాతీ ఖరీదరే, ఇది అందరికీ తెలిసిన మాట, నేను చెప్పేది కొత్తదేం కాదు. ఎవరి చేతిలో స్టీరింగ్ ఉందో, ఎవరి చేతుల్లో మీరు విదేశీ బొగ్గు ఖచ్చితంగా దిగుమతి చేసుకోవాలనే కండిషన్ ఎవరి కోసం పెడతారో, ఎయిర్పోర్ట్లు ఎవరెవరికి దారాదత్తం చేస్తారో, పవన్ హన్స్ లాంటి హెలికాప్టర్ సంస్థను అమ్మి మీ అస్మదీయుల చేతుల్లో, బాబాల చేతుల్లో ఎట్లా పెడతారో, ఇవన్నీ దేశం ముందున్నాయి. కానీ ఇలా మీ ఆట సాగుతున్నది ఎందుకంటే రాజ్యాంగబద్ధమైన సంస్థల్ని మీ చేతిలో పెట్టుకొని ఆడిచ్చినట్టు ఆడుతున్నారు కాబట్టి, వేట కుక్కల్లాగా ఏజెన్సీలను అడ్డం పెట్టుకొని ఆట ఆడుతున్నారు కాబట్టి,
ప్రత్యర్థులను కావాలని టార్గెట్ చేస్తూ ఈ వేట కుక్కలను ఉసిగొలుపుతున్నారు కాబట్టి ఇవాళ మీ ఆటలు సాగుతూ ఉన్నాయి. కానీ ఎప్పటికీ అట్లా సాగదు అమిత్ షా గారు, గుర్తుపెట్టుకోండి. ఇది ప్రజాస్వామ్యం, చైతన్యవంతమైన దేశం. అబద్ధాలు చెప్పి ఎక్కువ రోజులు బతికేయలేరు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి మీ గురించి చెప్పాలంటే. సారీ, లక్ష కోట్ల అప్పు కాదు, మన్నించాలి నన్ను. ఆయన చేసింది లక్ష కోట్ల అప్పు కాదు, 100 లక్షల కోట్ల అప్పు, మన్నించండి. లక్ష కోట్లు కాదు, 100 లక్షల కోట్లు. ఇక దాని వెనుక ఎన్ని సున్నాలు ఉంటాయో నాకే తెరకలేదు, పోయి మీకే తెలియదు. గని కథలు వీళ్ళయి. మళ్ళీ వీళ్ళు వచ్చి ఇక్కడ వచ్చి అప్పుల పాలు చేసిండు తెలంగాణ కేసీఆర్ అనే పనికిమాలిన దద్దమ్మ మాటలు, అసమర్థ మాటలు, పనికిమాలిన మాటలు మాట్లాడతారు. వీళ్ళ బతికేందంటే వీళ్ళకు సొంత నినాదం కూడా లేదు, సొంత లీడర్ లేడు, ఓ చరిత్ర లేదు ఆ పార్టీకి, ఉద్యమ చరిత్ర లేదు. ఏం చేయాలి మరి పాపం, స్వాతంత్రోద్యమంలో పాల్గొనలే కాబట్టి ఏం చేయాలి? ఎవరన్నా ఒక నాయకుడిని కోఆప్ట్ చేసుకోవాలి. ఆ కాంగ్రెస్ నాయకుడు ఉండే పాపం సర్దార్ వల్లభాయ్ పటేల్ అని, ఆయన ఎత్తుకపోయినారు. కాంగ్రెస్లో ఆ సోయి కూడా లేదు, వాళ్ళు దద్దమ్మ పార్టీ. ఆ నాయకుడిని ఎత్తుకపోయి ఆయన ఒక బొమ్మ పెట్టి ఇక పటేల్ వీళ్ళ మనిషి అయినట్టు, వీళ్ళకి చరిత్ర ఉన్నట్టు, చరిత్ర లేని పార్టీ, తోటి చరిత్రహీనమైన పార్టీ బీజేపీ. ఆ పార్టీ పటేల్ను పెట్టుకొని అలా పటేల్ బొమ్మను పెట్టుకొని అక్కడో దుకాణం నడుపుతుంది. వాళ్ళకు ఒక విధానం లేదు, నినాదం లేదు. అందుకే ఇక్కడ వచ్చి ఏమంటారు, నీళ్లు నిధులు నియామకాలు మేము చేస్తాం. ఆయనకు పలకన కూడా వస్తలేదు నాయనకు. నీళ్లు నిధులు నియామకాలట, మీకు ఏ మేరకు నీళ్ళ గురించి, నిధుల గురించి, నియామకాల గురించి? నేను అడుగుతా ఉన్నా ఈరోజు, నీళ్ళ వాటా తెలిసినావా ఇప్పటివరకు 8 ఏళ్లలో? 8 ఏళ్లైంది తెలంగాణ రాష్ట్రం ఏర్పడి. నీటి విషయంలో ఎందుకు కృష్ణానదిలో, ఎక్కడనైతే నిన్న మొన్న మహబూబ్ నగర్లో రంగారెడ్డిలో నడిచినవో, కృష్ణా బేసిన్లో ఉండే ప్రాంతంలో నడిచినవో, ఎక్కడనైతే నిన్న నువ్వు పాదయాత్ర చేసినవో, ఎందుకు నీ కేంద్ర ప్రభుత్వం సెక్షన్ 3 కింద ట్రిబ్యునల్కి రెఫర్ చేయి, వెంటనే నీటి బాట తేల్చు, 811 టీఎంసీల నీళ్లల్లో వాటా తేల్చు అని మేము అడుగుతుంటే, మా వాటా 575 టీఎంసీలు మాకు ఈ కృష్ణానదిలే అని అడుగుతుంటే ఎందుకు తాత్సారం చేస్తున్నావు? పెద్దన్న పాత్రలో ఉండాల్సినవి ఏం చేస్తున్నావు? 8 ఏళ్లుగా గాడుదలు కాస్తున్నావా? ఏం చేస్తున్నావు? ఈ మాట అంటే అదేమైనా చెప్తాడేమో అనుకున్నాం. మా సబిత కడిగింది మొన్న, రంగారెడ్డి పాలమూరు ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇవ్వండి, మా నీటి వాటా తేల్చండి, పక్కన కర్ణాటకలో అప్పర్ భద్రకి ఇచ్చినట్టు మాకు ఇవ్వండి ఇక్కడ జాతీయ హోదా అని అడిగితే దాని గురించి లేదు కానీ ఇవాళ నిన్న వచ్చి నీళ్ళ గురించి మాట్లాడతాడు. నీళ్ల విషయంలో తెలంగాణ ఎంత విజయం సాధించిందో తెలంగాణలోని బుడపురగాన్ని అడిగినా చెప్తారు. కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు భారతదేశంలో కాదు ప్రపంచంలో అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు, ప్రతి గ్రామంలో ఉండే చెరువు బాగు చేసింది టీఆర్ఎస్ కేసీఆర్, కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కట్టింది కేసీఆర్, ఇవాళ పాలమూరులో 8 లక్షల ఆయకట్టు అదనంగా తెచ్చింది కేసీఆర్, రంగారెడ్డి పాలమూరు ఎత్తిపోతల పథకం మీ నాన్సుడు నాంచకపోతే, తాత్సారం చేయకపోతే ఇప్పటికీ అది కూడా అయిపోతుండే. మీ దౌర్భాగ్యపు కేంద్ర ప్రభుత్వం వల్ల, మీ తాత్సారం వల్ల, మీ విధానాల వల్ల, మీరు పెట్టిన దిక్కుమాలిన శిఖండి సంస్థలు బోర్డు, రివర్ మేనేజ్మెంట్ బోర్డు వల్ల ఈ తాత్సారం అంతా జరిగింది. 8 ఏళ్ల నుంచి షో చూసుకుంటా, ఈవేళ వచ్చి ఏదో మాట్లాడతాం, ఏదో చేస్తాం అంటే కుదరదు. ప్రజలకు అన్ని వాస్తవాలు తెలుసు. 75 ఏళ్ల భారతదేశ చరిత్రలో మొట్టమొదటి ప్రభుత్వం కాదా తెలంగాణ, మీ కేంద్ర మంత్రి చెప్పలేదా? గజేంద్ర సింగ్ షెకావత్ ఏమన్నాడు పార్లమెంట్లో? ఇంటింటికి నల్లా పెట్టి నీళ్ళు ఇచ్చిన మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ అని మీ మంత్రే చెప్పలే? మరి నీళ్ళ విషయంలో తెలంగాణకు న్యాయం జరగలే? ఇంటింటికి నీళ్ళు వచ్చినాయి, నల్లా నీళ్ళు, మొత్తం అన్ని బీడు వరిన పొలాలకు నీళ్ళు వస్తున్నాయి, మరి నీకు వచ్చిన సమస్య ఏంది? ఈ విషయం చెప్పడు. పాలమూరులో మాకు అన్యాయం జరుగుతున్న విషయాన్ని ప్రస్తావిస్తే దాని గురించి మాట్లాడడు. ఇక నిధుల విషయానికి వస్తే, ఇప్పుడే నేను చెప్పినా, ఇవాళ తెలంగాణ తన కాళ్ళ మీద తాను నిలబడ్డం కాదు, ఇతర రాష్ట్రాలకు బువ్వబెట్టే స్థాయికి చేరుకుంది. మనం కట్టిన పన్నులతో మీ వెనుకబడ్డ ఉత్తరప్రదేశ్లో, మీ బీజేపీ పరిపాలిత దిక్కుమాలిన పాలనలో ఉన్న మధ్యప్రదేశ్లో, ఇతర వెనుకబడ్డ రాష్ట్రాల్లో, గుజరాత్లో మీరు కడుతున్న స్టేడియంలో మీరు ఏ వల్లభాయ్ పటేల్ని అయితే పొగుడతారో ఆయన పేరు తీసేసి నరేంద్ర మోడీ స్టేడియం అని పెట్టిండ్రు స్టేడియంకు, అగో ఆ స్టేడియంలో కూడా మా పైసలు ఉన్నాయి అంటున్నా నేను. మీ గుజరాత్లో వెనుకబడ్డ మీ ప్రాంతాల్లో ఉన్న పనుల్లో మా పైసలు ఉన్నాయి, కానీ మా కాళేశ్వరానికి ఒక పైస రాదు, మా పాలమూరుకు ఒక పైస ఇయ్యరు, మా మిషన్ భగీరథకు ఒక పైస ఇయ్యరు. ఇదా మీ నీతి? మళ్ళీ నువ్వు వచ్చి మాట్లాడుతావు, హమ్నే ఇత్నా దియా ఉత్నా దియే, కిస్నే కిస్కో దియా, కోన్ కిస్కో బాకీయే. ఈ మాట అంటే మళ్ళీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు, మీరు దేశంలో లేరా, నువ్వు యాంటీ నేషనల్, దేశద్రోహి, దేశంలో పెట్టు, వేరే దగ్గర మా పైసలు నేను కాదంటలేను, కానీ ఇక్కడికి వచ్చి తెలంగాణకు సల్యూట్ కొట్టు, తెలంగాణకు సల్యూట్ కొట్టి చెప్పు, అవును మీరు జాతి నిర్మాణంలో భాగమైనారు, బాగబోతున్నారు, బ్రహ్మాండంగా నడుస్తున్నారు, తెలంగాణ బిడ్డలకు మేము రుణపడి ఉన్నామని చెప్పు, మేము వచ్చిన దిక్కుమాలిన వెనుకబడ్డ రాష్ట్రాల నుంచి ఏదైతే వచ్చినామో మేము మీకు సల్యూట్ చేస్తున్నాం తెలంగాణ, కానీ సల్యూట్ చేసిపో కావాలంటే. కానీ ఇష్టం వచ్చినట్టు పచ్చబద్దాలు మాట్లాడకు.
ఇంకా దారుణం ఏంటంటే నియామకాల గురించి మాట్లాడతాడు ఈయన. నియామకాల విషయానికి వస్తే కేసీఆర్ గారు ప్రయత్నించి 95% ప్రభుత్వ ఉద్యోగాల్లో లోకల్ రిజర్వేషన్ కల్పించాలని చెప్పి ఫైల్ పంపితే ఏళ్ళకేళ్ళు తొక్కిబెట్టి కూర్చున్నది వీళ్ళు కాదా? ఏళ్ళకేళ్ళు ఒకటి కాదు, రెండు కాదు, 3-4 ఏళ్ళు కూర్చున్నారు. వాళ్ళు ఇవాళొచ్చి మాట్లాడతారు నియామకాల గురించి, సిగ్గు శరం లేదు. ఇంకా దారుణం ఏంటంటే ఈ పార్టీకి ఎప్పుడో అయిపోయేది, ఈ పార్టీకి గ్రూప్ 1 అయిపోయేది, గ్రూప్ 2 అయిపోయేది, వీళ్ళు కనుక అప్పుడే అనుమతించి ఉంటే. మేమేమో నియామకాల విషయంలో ఒకవైపు ప్రైవేట్ రంగంలో ఎర్రతివాచి భరిచి వెల్కమ్ చెప్తూ, ఇంకొక వైపు బ్రహ్మాండంగా గవర్నమెంట్ నియామకాలు చేస్తూ 132,000 ఉద్యోగాల నియామకాలు ఇప్పటికే పూర్తి చేసి, ఇప్పుడు మళ్ళీ ఒక 81,000 మళ్ళీ నియామకాలు పూర్తి చేస్తూ, 10,000 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తూ, అదేవిధంగా ప్రైవేట్ రంగంలో పరిశ్రమలు ప్రోత్సహిస్తూ, పిల్లలకి స్వయం ఉపాధి అవకాశాలు కల్పిస్తూ మేము ముందుకు పోతుంటే, మేము స్టార్టప్ అంటున్నాం, వాళ్ళు ప్యాకప్ అంటున్నారు. ఉన్న దుకాణాలు, ఉన్న సంస్థలను మూసేస్తున్నారు. పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ మేము మొన్న లెక్క తీసినాం, ఎన్ని ఉన్నాయి గవర్నమెంట్లలో, కేంద్ర ప్రభుత్వంలో ఖాళీలు అంటే గొగిన్ని. వాళ్ళ కేంద్ర మంత్రి స్వయంగా చెప్పిండు జితేందర్ సింగ్, 8,72,000 ఉద్యోగాలు కేంద్ర ప్రభుత్వంలో ఖాళీలు ఉన్నాయని. మరి సిగ్గుందా అని అడుగుతున్నా అమిత్ షా, సిగ్గుందా నీకు? మీ కేంద్ర ప్రభుత్వంలో డైరెక్ట్గా 8.772 లక్షల ఉద్యోగ ఖాళీలు పెట్టుకొని నువ్వు నియామకాల గురించి మాట్లాడుతావు, అదేమో డైరెక్ట్ ఖాళీలు. పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ కూడా కలిపితే మరొక 7.5 లక్షలు ఉన్నాయి. మొత్తం కలిపి 16 లక్షల ఉద్యోగాలు ఖాళీ పెట్టుకొని కేంద్ర ప్రభుత్వ రంగంలో వాళ్ళు మాకు వచ్చి నిధులు చెప్తారు ఇక్కడ నియామకాలు చేయడం లేదు కేసీఆర్. ఇంకా దరిద్రం ఏంటంటే వాళ్ళే ఒప్పుకున్నారు. మేము అడిగినాం, అయ్యా మరి మీరు ప్యాకప్ అంటున్నారు చాలా పబ్లిక్ సెక్టర్ కంపెనీని, మా వైజాగ్లో ఉండే స్టీల్ ఫ్యాక్టరీని కానీ రేపు చూస్తుంటే మీ వరుస మా సింగరేణిని అమ్మేటట్టే ఉన్నారు, మిగతా అన్ని కూడా అమ్మేటట్టున్నారు, మరి ఎన్ని పోతున్నాయి ఉద్యోగాలు అని అడిగినాం. డైరెక్ట్గా చెప్తున్నారు సిగ్గు లేకుండా, అవును అందులో ఉండే ఎస్సీ ఎస్టీ పిల్లల ఉద్యోగాలు పోతాయి, అందులో కోటా అయ్యి పోతుంది కాబట్టి ఆటోమేటిక్గా అమ్మేస్తే ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు ఉన్నాయి కాబట్టి అది ప్రైవేట్ పాలైనాక కోటా పోతుంది, 100,000 మంది పిల్లల ఉద్యోగాలు పోతాయని వాళ్ళే పార్లమెంట్ వేదికగా ఇచ్చిన సమాధానం. సిగ్గు లేకుండా ఆయన వచ్చి మేము ఎస్సీ ఎస్టీ పిల్లలకు ఎక్కువ ఉద్యోగాలు ఇస్తాం ఆయన మాట్లాడతాడు నిన్న. ఇంకా దరిద్రం ఏంటంటే వాళ్ళు రైల్వేస్లో కూడా మొన్న ఎక్కువ రోజులు కూడా కాలేదు, రైల్వేస్లో 72,000 ఉద్యోగాలు తీసేసినారండి మొన్నటికి మొన్న, గ్రూప్ సి అండ్ డి మొన్న ఎక్కువ రోజులు కూడా కాలేదు. ఒకవైపు డిజిన్వెస్ట్మెంట్లు, రైల్వే స్టేషన్లో ఛాయ అమ్మిన అంటాడు, ఇలా దేశాన్ని అమ్మే చక్కర్లు ఉన్నాడు. మొత్తానికి మొత్తం ఇగో రైళ్ళు అమ్ముడు, ప్రభుత్వ రంగ సంస్థలు అమ్ముడు, పిల్లలకు ఉద్యోగాలు లేకుండా చేస్తుడు, రిజర్వేషన్లు ఎత్తగొట్టుడు, 72,000 ఉద్యోగాలు ఒక్క రైల్వేలో. ఇంకా దరిద్రం ఏంటంటే, ఇంకా దారుణం ఏంటంటే 1-2 కాదు, ఒకవైపు ఏమో ఎల్ఐసితో సహా అమ్మేస్తాం అని ఒకవైపు చెప్తారు. ఇగో ఎల్ఐసి జనరల్ ఇన్సూరర్, ఇగో ప్రైవేటైజేషన్ ఎల్ఐసి మీకు తెలుసు. ఇంకా విచిత్రం, నేషనల్ టెక్స్టైల్ కార్పొరేషన్ దాన్ని కూడా అమ్మేస్తారట, అది కూడా ఇక్కడ ఉన్నది. ఇవన్నీ అడిగినాం అనుకోండి గట్టిగా ఏమంటారు, గవర్నమెంట్ షుడ్ నాట్ బీ ఇన్ ద బిజినెస్ ఆఫ్ రన్నింగ్ గవర్నమెంట్ అనో డైలాగు, అందమైన డైలాగు. ఇక వాళ్ళు ఒక్కలకే ఇంగ్లీష్ వచ్చినట్టు ఇక దేశంలోనికి రానట్టు. గవర్నమెంట్ షుడ్ నాట్ బీ ఇన్ ద బిజినెస్ ఆఫ్ రన్నింగ్ గవర్నమెంట్. మరి నేను అడుగుతున్న ఇదేం నిర్ణయం? ఒకవైపేమో ప్రభుత్వ రంగ సంస్థల్లోనేమో మేము డిజిన్వెస్ట్ చేస్తాం, వైదొలుగుతాం. ఓడాఫోన్ అనే ఓ ప్రైవేట్ కంపెనీ ఉంది, ఓడాఫోన్ అని ఓ ప్రైవేట్ కంపెనీ, ప్రైవేట్ కంపెనీలను పెట్టుబడి పెడుతుంది గవర్నమెంట్, మనకి 195,000 కోట్ల అప్పు ఉంది, అందులోనేమో 35% వాటా ఉన్నది మోడీ ప్రభుత్వం. ఎవరి కోసం? నీ కార్పొరేట్ దోస్తుల కోసమా? ఎవడు అబ్బా కోసం? ఎవడు అయ్య కోసం? ఈ దేశంలోని ఎస్సీ పిల్లల కోసమా? ఎస్టీ పిల్లల కోసమా? అక్కడనేమో ప్రభుత్వంలో ఉన్న ఉద్యోగాలు ఊడగొడతావు, అక్కడ ఎస్సీ ఎస్టీ పిల్లల ఉద్యోగాలు పోయేటట్టు చేస్తావు ప్రభుత్వ రంగ సంస్థలు నమ్మి. మరి ఎవరి కోసం పెట్టినవి ఇలా ఓడాఫోన్లో పెట్టుబడులు? ఈ ప్రశ్నకు సమాధానం ఉందా? నువ్వే అన్నావు కదా గవర్నమెంట్ షుడ్ నాట్ బీ ఇన్ ద బిజినెస్ ఆఫ్ రన్నింగ్ బిజినెస్ అని. మరి వై ఆర్ యూ ఇన్వెస్టింగ్ ఇన్ ఎ ప్రైవేట్ కంపెనీ? వాట్ వాజ్ ద నీడ్? ఏ కారణం చేత పెడుతున్నావు? ఈ మాట అంటే మళ్ళీ దేశద్రోహి, మళ్ళీ ఇష్టం వచ్చినట్టు బూతులు, ఇట్లాంటి మాటలు ఉంటాయి. నేను ఒకటే చెప్తా ఉన్నా అమిత్ షా గారికి, నీకు నీళ్ళ విషయం తెలియదు, నిధుల విషయం తెలియదు, నియామకాల విషయం తెలియదు, మన్ను కూడా తెలియదు నీకేం. అప్పులు మీరు చేసిన నప్పులు, మీరు చేసిన తప్పులు ఈ దేశ చరిత్రలో ఏ ప్రధానమంత్రి చేయలే. ఒక అసమర్థ దద్దమ్మ ప్రధానమంత్రి, ఒక నాలాయక్ ప్రధానమంత్రి ఉంటే ఏమవుతుందో, భారతదేశాన్ని ఇలా మొత్తం ప్రపంచం జాలిగా చూస్తున్నది. 30 ఇయర్స్లో ఎన్నడూ లేనంత హయ్యెస్ట్, 30 ఇయర్స్లో 30 ఏళ్లలో ఎన్నడూ లేనంత అత్యధికమైన ద్రవ్యోల్బణం, 45 ఏళ్లలో ఎన్నడూ లేనంత అత్యధిక నిరుద్యోగం ప్రపంచంలో ఈరోజు హయ్యెస్ట్. గ్యాస్ సిలిండర్ ధర ఎక్కడ ఉన్నదంటే మహానుభావుడు మోడీ గారు నడుపుతున్న భారతదేశంలో ఉందని భారతదేశం వైపు
ప్రపంచ దేశాలు జాలిగా చూస్తున్నాయి. ప్రపంచ ఆకలి సూచికల్లో గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో 116 దేశాల్లో 103వ స్థానం. మీ దిక్కుమాలిన నాలాయక్ ప్రధానమంత్రి సారథ్యంలోని మీ ఎన్డీఏ ప్రభుత్వం వల్ల ఇక్కడ వచ్చింది. ఇది వాస్తవం, నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వాస్తవం. ఇంకొక మాట కూడా చెప్పాలా, ఆయన మాట్లాడుతుంది నిన్న ఇంత అసమర్థ ప్రభుత్వాన్ని ఎక్కడ చూడలేదట ఆయన. అసమర్థ ప్రభుత్వమా? ఎవరది అసమర్థ ప్రభుత్వం? నీ మోడీ ఎప్పుడైండయ్యా ఈయన గుజరాత్కు సీఎం? అది ఆ ఫోటోలు. గుజరాత్ సీఎంగా 3 సార్లు గెలిచిండి ఈయన, ఈ మోడీ గారు. ఇలా గుజరాత్ పరిస్థితి ఇగో ఇది, బడ్తీ గర్మీమే పానీకి ఖిల్లత్, ఇగో ఇది గుజరాత్. ఎవడు అసమర్థుడు, ఎవడు దద్దమ్మ, ఎవడు తుగ్లక్, ఇగో చూసుకో. 3 సార్లు ముఖ్యమంత్రిగా గుజరాత్ ప్రజలు అవకాశం ఇస్తే మా ఆడబిడ్డలు ఇగో బిందెలు పట్టుకొని ఆడ రోడ్ల మీద నిలబడ్డారు ఎర్రటెండల్లో. పానీకి ఖిల్లత్ ఉందా తెలంగాణలో ఎక్కడ నీ పరిస్థితి? ఎవరు అసమర్థుడు మరి? 3 సార్ల ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రివి నేను కాదు. ఇగో మళ్ళా మీకేమైనా అనుమానం వస్తుందా నేనేమైనా ఒట్టించినవా? ఇగో ఇది టైమ్స్ నౌ అనే సంస్థ, వీళ్ళు కొద్దిగా వాళ్ళకు కొద్దిగా అనుకూలంగా ఉంటారు. ఇక వాళ్ళు రాసింది ఏం రాసింది వాళ్ళు? వాటర్ క్రైసిస్ ఇన్ గుజరాత్స్ నవసారి విలేజ్ హ్యాస్ సివియర్లీ ఎఫెక్టెడ్ ద లైఫ్ ఆఫ్ విలేజర్స్ దేర్. ఇక్కడ పోయి గుంతలలో నీళ్ళు తెచ్చుకుంటున్నారు మహిళలు అని చెప్పి వాళ్ళ ఫోటో వేసింది. ఇది నీ బతుకు, నీ గుజరాత్ బతుకు. 3 సార్ల ముఖ్యమంత్రివి, 2 సార్ల ప్రధానమంత్రివి, మరి నిన్ను దద్దమ్మ అనాలనా, నాలాయక్ అనాలనా, చాతగానోడు అనాలనా, పనికొచ్చిటోడు అనాలనా, ఏమనాలా నిన్ను మోడీ? ఇక ఇంకా ఘోరం చూడండి. గుజరాత్ మే పానీ సంకట్ కో లేకర్ ఆజ్ భాజపాకే సంసద్నే, అక్కడ భాజపా ఎమ్మెల్యే అయినా ఈయన పేరేమో పాడైంది, హిందీలో ఉన్నది నాకు తెలియదు ఇది. ఇక ఈయన కూడా ఫోటో పెద్దగానే ఉన్నది వేసుకోండి. ఈయన కూడా లొలిపెట్టినాడు భాజపా ఎమ్మెల్యే, మా చేతగాని ప్రధానమంత్రి, మా చేతగాని ముఖ్యమంత్రి వల్ల ఇక గిట్లున్నది అని చెప్పి ఆయన కూడా పెట్టింది. ఇక ఇంకా దారుణం ఏంటంటే ఆ పవర్ క్రైసిస్ ఇది. 3 సార్ల ముఖ్యమంత్రి గుజరాత్ మాట్లాడితే ఎందుకు గుజరాత్ మాడలు, మన్ను మాడలు, మశనం మాడలు అంటాడు. ఇక ఇది ఈరోజు గుజరాత్ పరిస్థితి. గుజరాత్ గవర్నమెంట్ మ్యాండేట్స్ ఇండస్ట్రీస్ టు షట్ డౌన్ డే ఎవ్రీ వీక్. ప్రతి వారంలో ఒకరోజు కంపల్సరీ బంద్. ఇది గుజరాత్. ఇక గుజరాత్ ఫార్మర్స్ ఫేస్ పవర్ కట్స్, ఎనర్జీ మినిస్టర్ కానుభాయ్ దేశాయ్ అష్యూర్స్ రెజల్యూషన్ ఇన్ 15 రోజులు. గుజరాత్ రైతులు ఆగమాగమై రోడ్ల మీదకి ఎక్కితే కరెంట్ లేదని అక్కడ ఉండే విద్యుత్ శాఖ మంత్రి చెప్పింది. 15 రోజుల మీ దండం పెడతా, 15 రోజుల సమస్య పరిష్కారం చేస్తా అని చెప్పుకున్నారు. ఇది గుజరాత్ రైతులు. ఇక ఇది ఇంకా గమ్మత్తు. ఇక అక్కడ ఎమ్మెల్యే గుజరాత్ రూరల్ పార్ట్స్ ఆఫ్ సారీ ఇది మధ్యప్రదేశ్, రూరల్ పార్ట్స్ ఆఫ్ మధ్యప్రదేశ్ ఫేస్ అన్షెడ్యూల్డ్ లోడ్ షెడ్డింగ్. ఇది వాళ్ళ బీజేపీ ఎమ్మెల్యే ఆందోళన చేస్తా ఊకోను ఆయన స్టేట్మెంట్. ఇగో ఇది పవర్ కట్స్ బ్లైట్ మధ్యప్రదేశ్ అమిడ్ పువర్ థర్మల్ హైడ్రో ఎలక్ట్రిక్ అవుట్పుట్. ఇది మధ్యప్రదేశ్ బీజేపీ పాలిత మధ్యప్రదేశ్. గోవా నిన్నగాక మొన్న ఒక ఆయన ముఖ్యమంత్రి వచ్చిపోయిండు, ఆయన కూడా ఇది నరికిండు పోయిండు. గోవా పవర్ వోస్ కంటిన్యూ, ఇండస్ట్రీ కాల్స్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇది గోవా పవర్ కట్స్. ఇక కర్ణాటక అన్నిట్లలో బాగున్నాం మాకంటే అని చెప్పుకునే కర్ణాటక, కర్ణాటక ఫేసెస్ పవర్ కట్స్ విత్ యూసేజ్ హిట్టింగ్ రికార్డ్ హై. కర్ణాటకలో పవర్ కట్స్, ఇవన్నీ బీజేపీ పాలిత రాష్ట్రాలు. ఇక మొన్న గెలిచిన ఉత్తరప్రదేశ్ యాజ్ పవర్ డిమాండ్ పీక్స్ ఉత్తరప్రదేశ్ పవర్ మినిస్టర్ అడ్మిట్స్ టు రికరెంట్ అవుటేజెస్. ఉత్తరప్రదేశ్లో విద్యుత్ కోతలు. హర్యానా టు ఇంపోజ్ పవర్ కట్స్ ఇన్ ఇండస్ట్రీస్. గుర్గావ్ లాంటి ఇండస్ట్రియల్ ప్రదేశం ఉన్న హర్యానా ఇట్లున్నది కథ. మరి ఎవరు అసమర్థులు? డబల్ ఇంజన్, డబల్ ఇంజన్ అంటే ఇప్పుడు నేను చెప్పిన రాష్ట్రాలు అన్నింటిలో డబల్ ఇంజన్ ఉంది కదా, ఏం పీకింది నీ డబల్ ఇంజన్? మరి సింగిల్ ఇంజన్ ఉన్న తెలంగాణలోనేమో కరెంట్ వస్తుంది, డబల్ ఇంజన్ ఉన్న రాష్ట్రాలనేమో మన్ను కూడా లేదు. మరి ఏం సాధించింది నీ ఇంజను? ఎక్కడున్నది నీ డబల్ ఇంజను? నీ డొల్ల మాటలు, సిల్లి మాటలు తప్ప. నీ ఒక సింగిల్ ఇంజనే ఊసిపెట్టేట్టున్నది. ఇక్కడ ఇంకా ఎంత సిల్లీ ఫెలోస్ అంటే ఇక్కడ ఉన్న బీజేపీ లోకలు, ఇక్కడ 50 పైసలు పెరిగితే ఏది కరెంట్ రేటు, ఓ ఆకాశం ఇరిగి కింద పడ్డట్టు, ఏదో జరిగిపోయినట్టు. 8 ఏళ్ళలో ఒక్కసారి పెరిగితే, 8 ఏళ్ళలో ఒక్కసారి పెరిగింది. వాళ్ళేమో ఫ్యూయల్ ఇష్టం ఉన్నట్టు పెంచుతారు, 15-20 సార్లు పెంచుతారు. మేము 50 పైసలు పెంచితే నానా యాగి చేసింది. ఇగో ఇది గుజరాత్ కథ, చూడండి ఒకసారి. గుజరాత్లో గత 5 నెలల్లో 4వసారి పెంచింది పవర్ రేట్లు. 5 నెలల్లో, పోయిన 5 నెలల్లో 4 సార్లు. ఇప్పుడు 2.5 రూపాయలు కొత్తగా పెంచింది సర్చార్జ్, ఫ్యూయల్ సర్చార్జ్ పేరిట 2.5 రూపాయలు పెంచింది. దీనికి ఏం చెప్తారు మరి? ఇదేనా నీ డబల్ ఇంజన్ మోడల్? అంటే నువ్వు సామాన్యులేమో సావగొట్టుడు, సామాన్యుడికి సచ్చేదిన్, నీ మిత్రులకు అచ్చేదిన్. అచ్చేదిన్ అచ్చేదిన్ అంటే దేశం మొత్తానికి అచ్చేదిన్ అని మనం అనుకున్నాం. ఎవరికి అచ్చేదిన అని చెప్పలే, కొంతమందికి అచ్చేదిన్, మిగతా వాళ్లకు సచ్చేదిన్. ఇది మీ నీతి. సామాన్యుడి దగ్గర 26.5 లక్షల కోట్లు దోస్తావు,
నీ మిత్రులకు 11,68,000 కోట్లు రుణమాఫీ చేస్తావు, ఇక్కడనేమో ఇష్టం వచ్చినట్టు ఛార్జీలు పెంచుతావు, ఇక్కడికి వచ్చి డబల్ ఇంజన్ అని చిల్లర మాటలు చెప్తావు. ఇదేనా నీతి? ఇవి మాత్రమే కాదు, ఇంకా చిల్లర మాట, అసమర్థ ముఖ్యమంత్రి అంటావు. ఎవరు అసమర్థుడు? 13 నెలల పాటు రైతులను నల్ల చట్టాలు తెచ్చి ఢిల్లీ పక్కన ధర్నా చేసే దుస్థితి భారతదేశంలో ఎప్పుడైనా ఉందా? 75 నెలల ఢిల్లీ పక్కన వేలాది మంది రైతులు అక్కడ తనలాడుతుంటే సిగ్గు లేకుండా ఒక ప్రధానమంత్రి రోమ్ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయించినట్టు 700 మంది చచ్చిపోతే ఏమంటండి ప్రధానమంత్రి? నా కోసం చచ్చిపోయినా వాళ్ళు మెరిలియే మరేక్యా. ఇది ఆయన మాట్లాడిన మాట. అసమర్థుడు ఎవరు? ఎవరు నియంత? ఎవరు నిజాం? ఈ బుద్ధునోడు నిజాం కాదా? ఈ బుద్ధునోడు నియంత కాదా? సామాన్యులను గోసపుచ్చుకుంటాడు, రైతులను 13 నెలలు ఎండల్లో వానల్లో సర్దిల ఢిల్లీ పక్కన నిలబెట్టినోడు, రోడ్ల మీద సీకులు మొలలు కొట్టినోడు గాయన కాదా నిజాం? మేమా? మేము చేసినామా కదా దౌర్భాగ్య పనులు. సామాన్యుడు నువ్వు పెట్టిన లాక్డౌన్ వల్ల లక్షల మంది నడుచుకుంటూ పోతుంటే, ఎర్రటి ఎండల్లో కాళ్ళు బొబ్బలెక్కుతుంటే నడుచుకుంటూ పోతుంటే చూసుకుంటా నిర్లిప్తంగా రోమ్ తగలబడుతుంటే ఫిడేలు వాయించిన నీరో చక్రవర్తి లాగా వాళ్లకు రైళ్లు పెట్టాల్సింది పోయి, బువ్వ పెట్టాల్సింది పోయి, సిగ్గు లేకుండా వాళ్ళ దగ్గర రైల్వే ఛార్జీలు వసూలు చేసిన నువ్వు నియంతవా? వాళ్ళ కోసం ప్రత్యేకంగా ట్రైన్లు పెట్టి బువ్వ పెట్టి వాళ్ళు జై తెలంగాణ అనుకుంటే పోయేటట్టు చేసిన కేసీఆర్ నియంతన ఎవరు నియంత? ఎవరికి ప్రజాస్వామిక స్ఫూర్తి ఉంది? ఎవరికి మానవీయ హృదయం ఉంది? ఆలోచించండి. ఇంకా సిగ్గు లేకుండా ఏం మాట్లాడతాడు ఆయన? అసలు ఇంత దౌర్భాగ్యం అంటే ఆయన కేంద్ర హోంమంత్రి ఆయన మాట్లాడడం. మాకు ఓటేస్తేనే మేము బియ్యం కొంటాం. యో దిస్ ఈజ్ ద నిన్న ఆయన చేసింది మాట. ఇట్స్ అన్ అన్కాన్స్టిట్యూషనల్ థ్రెట్ హీ హెస్ ఇష్యూడ్. రాజ్యాంగానికి విరుద్ధమైన వ్యతిరేకమైన మాట ఆయన మాట్లాడింది. దిస్ ఈజ్ ద నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ఇది. యాక్ట్లో యాక్ట్ నాది కాదు నీది కాదు, అది పార్లమెంట్ పాస్ చేసింది, రాజ్యాంగం ఆమోదించింది. అందులో స్పష్టంగా చెప్పినారు, ఆబ్లిగేషన్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్, ద సెంట్రల్ గవర్నమెంట్ షల్ ప్రొక్యూర్ ఫుడ్ గ్రెయిన్స్ ఫర్ ద సెంట్రల్ పూల్, అలొకేట్ రిక్వైర్డ్ క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ టు ద స్టేట్. నీ అబ్బ సొత్తు కాదు, నీ అయ్య సొత్తు కాదు, నీ ఇష్టం వచ్చినట్టు నేను కొంటా కొనా, నాకు ఓటేస్తేనే కొంటా లేకపోతే కొనా, గల్లా బట్టి నిలదీసి అవసరమైతే సుప్రీంకోర్టుకు పోయి నీ మెడలు వంచి కొనిపించే సత్తా మాకుంది. అంటే ఇష్టం వచ్చినట్టు ఏది పడితే మాట్లాడతాం, మాకు ఓటేస్తేనే చేస్తాం లేకపోతే చెయ్యం, అంటే చూస్తా ఊరుకోవడానికి ఇక్కడ ఎవరు లేరు. ఈ రకమైన బ్లాక్మెయిల్ తెలంగాణ రైతులతో నడవదు. తెలంగాణ రైతులను మాకు నాట్లేసుడే వచ్చు అనుకుంటున్నావు, ఓట్లతో వేట్లేసుడు కూడా వచ్చు మాకు. ఇదివరకే చూపెట్టినాం 108 స్థానాల్లో డిపాజిట్లు గల్లంతు చేసి తెలంగాణ తన సత్తా చూపెట్టింది. సిగ్గు లేకుండా మళ్ళొక్కసారి అట్లే మాట్లాడితే తెలంగాణ రైతులు తిరగబడితే నీ బీజేపీ నాయకులు ఊళ్ళలో కూడా తిరిగే పరిస్థితి ఉండదు. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే మంచిది అమిత్ షా గారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కుదరదు. దయచేసి ఆలోచించుకోండి. ఇది మాత్రమే కాదు, సొంత రాష్ట్రంలో కరెంట్ ఇయ్యరాదు, నీరు ఇయ్యరాదు ఈయనకు. ఎవరు? గుజరాత్ ఆయనకు. ఇక్కడికి వచ్చేమో ఏదో పీకి పందిరేస్తా, నాకు తెలంగాణలో అవకాశం ఇవ్వండి ప్లీజ్ 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 అంట, ప్లీజ్ 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 అంట అధికారం ఇస్తారా? అదేమన్నా తంబాకు అల్లవంగా ఇచ్చిందనుకో, ప్లీజ్ 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 అంటే అధికారం ఇస్తారవే? ఇది ఎక్కడ దేశం నాకు అర్థం కాదు. ఏం చేసినావో చెప్పరా హౌలా అంటే, 8 ఏళ్ళలో ఏం చేసినావో చెప్పరా నాయన, పాదయాత్ర చేస్తున్నావుగా చెప్పంటే అది శాత కాదు. ఇంకా విచిత్రం, ఈయన తిరుక్కుంటూ మాట్లాడతాడు, ఊళ్ళో ఉన్న పల్లె ప్రకృతి వనం, ఇగో వైకుంఠధామం, ఇగో ఇది ఇగో అది, రైతు వేదిక, అన్నిట్లో మేమే ఉన్నాం అంటాడు. అంటే ఏం ఒప్పుకుంటున్నావు నువ్వు అన్యాపదేశంగా? మేము అభివృద్ధి చేసామని ఒప్పుకుంటున్నావు కదా, నీ కళ్ళ కనబడుతున్నాయి కదా, ఏ ఊరికి పోయినా మేము చేసిన అభివృద్ధి అయితే నీకు కనబడుతున్నది, కాకపోతే అందులో ఇక పప్పులో ఉప్పు వేయాలన్నట్టు ఏదో మాది 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 అని చెప్తాడు. నేను అడిగిన 10 సార్లు అడిగినప్పటికీ మా అక్క అడిగింది, మేము అందరం అడిగినాం. ఇంకా పక్కన కర్ణాటక ఉంది కదరా భయ్, మహబూబ్ నగర్ పక్కకు, ఆడికి పోదాంపా, అక్కడ ఒక్క ఊళ్ళో చూపెట్టు, అన్నీ నీయే అయితే పక్కకు ఆడగూడు ఉండాలి కదా. మరి నువ్వు చెప్పిన మాటలు నీతుంటే ఆడగూడు ఉండాలనా లేదా? చూపెట్టంటే అది శాత కాదు. కానీ ప్లీజ్ 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 ఈ తంబాకు కాదు తమ్మి, లవంగం అంతకంటే కాదు, నువ్వు ప్లీజ్ అనగానే జేబులకు వెళ్ళి తీసి ఇచ్చినందుకు, కీసులకు వెళ్ళి తీసి ఇచ్చినందుకు అధికారం డెఫినెట్గా ప్రజలు మంచి చేష్టలకు ఇస్తారు తప్ప పనికి మళ్ళిన సన్నాసులకు, ఎటుపడితే మాట్లాడే చిల్లరగాళ్ళకి ఇయ్యరు. ఇంకా సిగ్గు లేకుండా ఏం మాట్లాడతాడు అమిత్ షా అంట ఆయన అబద్ధాల బాద్షా. వాళ్ళ పథకాల కట మేము పేర్లు మార్చి పెట్టుకుంటున్నామాట. వీళ్ళ దౌర్భాగ్య ప్రభుత్వం అని ఓ పథకాలు, వాళ్ళ పథకాలు మేము కాపీ కొట్టన్నట. నేను అడుగుతున్నా ఇలా సూటిగా మీరు చెప్పండి, 2016-17లో మేము రైతు బంధు పెట్టినాం, ఎప్పుడొచ్చింది నీ పిఎం కిసాన్? నీ పిఎంకు సో ఎప్పుడొచ్చింది? మేము పెట్టినాక 2 ఏళ్లకు నీకు తెలివి వచ్చి, నీకు బుర్ర పనిచేయదు నార్మల్గా కాబట్టి ఇళ్ళకెళ్ళి కాపీ కొట్టి పిఎం కిసాన్ అని పేరు పెట్టుకున్నాం. నేను అడుగుతున్నా ఇంకొక మాట సూటిగా, మా ప్రత సరే
మా పథకం కాపీ కొట్టినావు, మా పథకం 11 రాష్ట్రాలు కొట్టినవి, నువ్వు కూడా కొట్టినావు. పర్వాలేదు, దేశంలో రైతులకు మంచి జరుగుతుంది. ఈయన అడుగుతాడు, ఈ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కేసీఆర్ నువ్వు రైతు బంధు కౌలు రైతులకు ఎందుకు ఇవ్వవు? మరి నువ్వు పీఎం కిసాన్ ఇస్తున్నావా కౌలు రైతులకు? పడుతున్నాయా పీఎం కిసాన్ పైసలు కౌలు రైతులకు? అది అది నోరా మోరే? ఎటు పడతాడు మాట్లాడతావా? నువ్వు ఇయ్యవు, ఇంకోళ్ళు ఇయ్యాలి, ఇదేం నీతి? అడిగితే మళ్ళీ మెమ్మెమ్మే బెబ్బెబ్బే. ఇంకొక మాట, మిషన్ భగీరథ ఎప్పుడొచ్చిందండి? మిషన్ భగీరథ వాళ్ళ హర్ ఘర్ జల్ ఎప్పుడొచ్చింది? మా మిషన్ భగీరథ కాపీ కొట్టి నువ్వే పార్లమెంట్లో చెప్తివి, దేశంలో మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ నువ్వే చెప్తివి. ఆ తర్వాతనేమో మళ్ళా దాన్ని కాపీ కొట్టి హర్ ఘర్ జల్ అని పెట్టి మళ్ళీ సిగ్గు లేకుండా ఈరోజు పథకాలు కాపీ కొడుతున్నామంటావు. మా పథకం నువ్వు కాపీ కొట్టినావా? నీది మేము కాపీ కొట్టినామా? మా పథకం కాపీ కొట్టుడే కాదు, దాని పేరు మార్చి మళ్ళీ దిక్కుమాలిన మాటలు మాట్లాడతాడు. నిన్నగాక మొన్న మిషన్ కాకతీయ అని కాపీ కొట్టిరు, దాని పేరేదో పెట్టి సచ్చింది. అమృత సరోవర్ అట, ఆజాదీకి అమృత సరోవర్ అట. ఇక ఆయన 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 రాజ్యంలో, నరేంద్ర మోడీ రాజ్యాంగంలో ఆజాదీ లేదు, అమృతం అంతకంటే లేదు. ఇక సరోవరం ఎడుందో నాకే తెలియదు, కానీ ఆజాదీకి అమృత సరోవర్ అట. మిషన్ కాకతీయ కాపీ కొట్టి ఇంకో పేరు. ఇట్లా చిల్లర మాటలు మాట్లాడాడు తప్ప చెప్పింది ఏంది అంటున్నా. అందుకే ఈ తెలంగాణలోని సింగిల్ ఇంజన్ ఏదైతే ఉన్నదో, ఈ సింగిల్ ఇంజన్ డెఫినెట్గా మిమ్మల్ని బొందబెట్టే ఇంజన్ ఇది. మీ డబల్ ఇంజన్ కాదు, డబల్ ఇంజన్ ఇక్కడ చూడు కాదు, ఆ సింగిల్ ఇంజన్ని పీకి పారేసే ప్రయత్నంలో మేమున్నాం. తప్పకుండా భారతదేశంలో ఆ సింగిల్ ఇంజన్ని పాతర వేసి డెఫినెట్గా 100% మిమ్మల్ని గద్దెదించే ప్రయత్నంలో తెలంగాణ ప్రజలు, తెలంగాణ బిడ్డలు బ్రహ్మాండంగా ఉంటాం. ఇంకొక మాటగా చాలా చిల్లర మాట, మాట్లాడితే ఓవైసీ, మాట్లాడితే మజ్లిస్. ఎన్ని రోజులు కలుస్తారా మజ్లిస్? ఓవైసీ భుజం మీద తుపాకీ పెట్టి ఎన్ని రోజులు కలుస్తారు? మజ్లిస్ మాట లేకుండా, ఓవైసీ మాట లేకుండా అసలు ఒక మాటనన్న మాట్లాడే పరిస్థితుందా? ఇంకా ఎన్ని దౌర్భాగ్యపు అబద్ధాలంటే ఆ మజ్లిస్ విషయంలో చెప్తాడు. మజ్లిస్ కు భయపడట, మేము ఆర్టికల్ 370కి మద్దతు ఇవ్వలేదు, సిగ్గు శరం ఉందా? ఇగో ఇది మా మద్దతు. పార్లమెంట్లో మా నామా నాగేశ్వరరావు గారు, మా ఫ్లోర్ లీడర్ లోక్సభలో, ఆయన ఇచ్చిండని చెప్పి తెల్లారు ఏఎన్ఐ రాసింది, టీఆర్ఎస్ బీఎస్పీ సపోర్ట్ రివోకేషన్ ఆఫ్ స్పెషల్ స్టేటస్ టు జేఎన్కే. 370కి మేము మద్దతు ఇవ్వలేము. ఇన్ని అబద్ధాలు చెప్తావు అమిత్ షాను? ఇన్ని పచ్చబద్ధాలు. నువ్వు కేంద్ర హోంమంత్రివా? పక్క జూటబాజ్ మంచివారు. ఇంత దగాపోర్ మాటలు, ఇంత పచ్చబద్ధ మాటలు. ఇవి కావాలంటే మొత్తం నామానాగేశ్వరరావు మాట్లాడిన స్పీచ్ మొత్తం కూడా రికార్డు తెప్పించిన, అది కూడా ఉన్నది, కావాలంటే చూసుకోండి. ఇంకా నీచాతి నీచంగా లోక్సభలో అమిత్ షా ఉన్నాడు, విన్నాడు, కానీ అబద్ధం తప్ప ఆయనకు సత్యం రాదు. నేనేమంటున్నా అంటే ఇంత జూటా మాటలు, ఇంత పచ్చి దగాపోర్ మాటలు ఏవైతే వాళ్ళు చెప్తున్నారో, ఒక్కటన్నా మంచి మాట చెప్తారేమో తెలంగాణకు. ఒక్క ఇన్స్టిట్యూట్ ఇవ్వలే సిగ్గుపడుతున్నాం, ఇప్పుడని ఇస్తామంటారు మా విద్యాశాఖ మంత్రి కాన్స్టిట్యున్సీ కాబట్టి. ఒక్క విద్యాసంస్థలన్నా ప్రకటిస్తారేమో అనుకున్నాం, అది లేదు. ఒక్క మంచి పని చెప్పింది లేదు, అన్ని జూటా మాటలు, పచ్చి లఫూట్ మాటలు తప్ప ఒక్కటంటే ఒక్కటి. ఐటీఐఆర్ కొన్ని రంగారెడ్డి జిల్లాకు వచ్చింది కాబట్టి ఐటీఐఆర్కు ఒక్క మాటనన్నా చెప్పి ఏమైనా ఇస్తాడేమో అనుకున్నాం, అదీ లేదు. ఇక ఇంకొక ఆయన ఉన్నాడు ఇక్కడ లోకల్, ఆయన అంటాడు ఇక కాళేశ్వరంలో అవినీతి అంటాడు. కాళేశ్వరంలో అవినీతి అంటే వాళ్ళ కేంద్ర మంత్రి సమాధానం ఇచ్చాడు, ఆయన పేరు విశ్వేశ్వర్ తుడు, విశ్వేశ్వర్ తుడు. ఆయననే పార్లమెంట్లో ఇది ఆయన ఇచ్చిన సమాధానం, స్టేట్ నో ఇన్స్టెన్సెస్ ఆఫ్ కరప్షన్ హవ్ కమ్ టు నోటీస్ ఇన్ కాళేశ్వరం. మరి ఆయనకు బుద్ధి లేదా నీకు బుద్ధి లేదా? ఆయన టుడుకు బుద్ధి లేదా? ఇక్కడికి వచ్చిన బిడుకు బుద్ధి లేదా? ఎవరికి లేదు? ఇద్దరు మరి ఆయనకు గడ్కరీ గారు మొన్న వచ్చి ఆయన పొగుడతాడు, నితిన్ గడ్కరీ వచ్చి కాళేశ్వరం వల్ల మంచి జరుగుతుంది అని ఆయన చెప్తాడు. మరి ఇక్కడ ఉన్న వాళ్ళేమో ఇట్లా మాట్లాడతారు, ఇంత సిల్లీగా మాట్లాడితే. ఇంకా దారుణం, ఒక ఆయన అంటాడు శ్రీలంక అయిపోతే తెలంగాణ అంటాడు. శ్రీలంక ఒక దేశం, పాప మా సన్నాసి తెలియదు, ఇది మాది ఒక రాష్ట్రం. ఎప్పుడన్నా రాష్ట్రాన్ని దేశాన్ని కొలుస్తారు? ఆపిల్ ఆరెంజ్ కంపేర్. ఒక రాష్ట్రం దేశం ఆధీనంలో పనిచేస్తుంది, మా అప్పులైనా ఇంకోటైనా. ఇప్పుడు ద్రవ్యోల్బణం మా చేతులు ఉండదు, పెరిగే ధరలు మా చేతులు ఉండవు, అసలు ఎగుమతులు దిగుమతులు మా చేతులు ఉండవు. ఇవన్నిటి వల్లనే ఈరోజు శ్రీలంకలో అంతర్యుద్ధం వల్ల అక్కడికి ఇట్లనే మెజారిటీ మైనారిటీ అని పంచాయతీలు పెట్టుకొని, అనవసరం కెలికి పంచాయతీలు పెట్టుకుంటే ఏమైంది శ్రీలంకలో? ఈరోజు పెంట పెంటాయి. ఇక భారతదేశం కూడా అట్లే అవుతుందని చాలామంది చెప్తున్నారు, ఇక మేము దాని జోలికి పోను. కానీ ఒకటి మాత్రం పక్క, ఈ నాలాయక్ ప్రధానమంత్రి, ఈ జూటెబాస్ కేంద్ర మంత్రి ఏం చేసినా మీ సింగిల్ ఇంజన్ షెడ్కు పంపడే టైం దగ్గరకు వచ్చింది. భారతదేశ ప్రజలు మిమ్మల్ని ఖచ్చితంగా బట్టలిప్పి నగ్నంగా మిమ్మల్ని అందరి ముందు ఎండగడతారు, దేశం మొత్తం మిమ్మల్ని తిరస్కరించే రోజు దగ్గరలో ఉందని చెప్తూ, ఈ తప్పుడు మాటలు మానుకోవాలని వారికి మళ్ళొకసారి విజ్ఞప్తి.